హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విష్ణు వ్లాగ్స్. ఈరోజు మేము జూరాలో పోతున్నాం. జూరాల దగ్గర 40 కేట్లు తెరిచిందని అంటున్నారు. మీ అందరికీ ఈ కొత్తగూడ నుంచి వెళ్ళి మీకు జూరాల ఎట్లుంటుందనే చూపిస్తాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చూడగలరని కోరుతున్నాం. ఇప్పుడు మనం మధురపురం గేట్ దాటడం జరిగింది. మనం ఇదే విధంగా ముందుకు వెళ్తే ఆత్మకూరు టౌన్ వచ్చేస్తుంది. ఆత్మకూరు మండల్ అక్కడ మనకు రైసల్లో కనిపించేది చెరువు. ఈ చెరువు కట్టమీ నుంచి మనం ఆత్మకూరులోకి ఎంట్రీ ఇవ్వాలి. అలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఒక గాంధీ విగ్రహం ఉన్నటువంటి చివరస ఎదురవుతుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయవచ్చు. ఇదే ఇక్కడ సీసీ రోడ్ ఉంటుంది సిటీలోకి ఎంట్రీ కావడం కానీ. ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి మనకి చివరస్తలో. ఇక్కడ కనిపించే గాంధీ బొమ్మ దగ్గర మనం రైట్ సైడ్ తీసుకొని ముందుకెళ్ళాలి. స్ట్రైట్గా అక్కడ ఎవరైనా చెప్తారు జూరాలు ఎలా వెళ్ళాలంటే. అలా వెళ్ళిన తర్వాత ముందర ఒక దగ్గర నందిమల అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ గుండా మనం జూరాలు చేరుకోవాలి. మేము కొంచెం ముందుకెళ్ళడం జరిగింది. అక్కడ చిన్నపిల్లలు కనిపిస్తే దారి అడగడం. వాళ్ళు ఇటు సైడ్ నుంచి కాదన్నా కొంచెం మీరు ముందుకు వచ్చేసారంటే వాళ్ళని అడిగి వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళనికొచ్చి సరైన దారి ఉండే జూరాలు చేరుకోవడం కోసం వెళ్ళడం జరిగింది. ఇక్కడితో మీరు చూస్తున్నది జూరాల వాటర్ ఎంత ఫ్లో అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మీరు. చాలా అంటే చాలా వాటర్ వెళ్తుంది. ఇది ఉదయం పూట తీసిన వీడియో, 11:30 నుంచి 11:30 మధ్యలో. మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు వాటర్ ఎంత వాటర్ స్టోరేజ్ అయి ఉంది అనేది. ఈ కొస నుంచి ఆ కొస వరకు నీళ్ళు చాలా వాటర్ ఉంది. ఇదో గేట్లు తెరవడం వల్ల ఎన్ని వాటర్ ఫ్లో అవుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సౌండ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా అద్భుతమైన వాతావరణం ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక వీకెండ్ ఇక్కడ వచ్చి గడపండి. ఇంకా అక్కడనే చేపలు కూడా దొరకడం జరుగుతుంది. మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో గుడిసెలు వేసుకొని ఉంటాయి. అక్కడ మీకు చేపలు తీసుకుపోయి మనం ఇస్తే వాళ్ళు కర్రీ చేసి ఇవ్వడం జరుగుతుంది, ఫ్రై చేసి ఇవ్వడం జరుగుతుంది. మనం కొంచెం డబ్బులు పెట్టుకొని పోతే సార్ కానీ చాలా మంచి అంటే చాలా మంచి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంత వాటర్ ఉన్నాయంటే చాలా చాలా వాటర్ ఉన్నాయి.